Hello everyone, welcome back to our channel Arunodayam Creations. Today we are going to learn about activity 8 in our video from coordination in life processes. Activity 8, testing pH of mouth at intervals of 1 hour. So usually mana mouth pH ni manam test chestam ee activity lo. Asal pH ante enti? pH ante enti ante amount of or number of H plus and OH minus ions present in a particular substance. Particular substance lo H plus ions, OH minus ions enta unnai anna dani patti a substance ni acid base ani manam divide chestam anamata. pH scale lo 0 to 14 untayi. So 7 below unna substances, pH 7 below unna substances anitni acids ani, pH level 7 to 14 మధ్యలో ఉన్న వాటన్నిటిని బేసెస్ ఆర్ ఆల్కలైన్స్ అని మనం డివైడ్ చేసాం సబ్స్టెన్సెస్ ని. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన మౌత్ pH ఎలా ఉంటుంది ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి అనేది టెస్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్క్ యువర్ కెమిస్ట్రీ టీచర్ అండ్ టేక్ ఏ pH పేపర్. మనకి pH పేపర్స్ ఉంటాయి టెస్ట్ చేయడానికి, ఆ పేపర్స్ తీసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు టేక్ కలర్ చార్ట్ ఆల్సో. సో కలర్ చార్ట్ కూడా ఇస్తారు, సో మీకు టెక్స్ట్ బుక్లో ఉంది కదా. సో ఆ కలర్ చార్ట్లో మనకి కలర్స్ ఉంటాయి చార్ట్లో. సో దాన్ని బట్టి ఏం చేయాలి, మనం pH పేపర్ని మన మౌత్లో పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్గా pH పేపర్ కలర్ చేంజ్ అవుతుంది. ఆ పేపర్ని మనం కలర్ చార్ట్ పక్కన పెట్టి ఏ కలర్తో మ్యాచ్ అవుతుందో చూస్తే ఆ pH లెవెల్ని బట్టి మన మౌత్ pH వాల్యూ ఎంతో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఏం చేయాలి, కెమిస్ట్రీ మేడం అడిగి ఒక pH పేపర్ విత్ కలర్ చార్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ యూ హ్యావ్ టు పుట్ ద pH పేపర్ ఆన్ యువర్ టంగ్ అండ్ ఫైండ్ అవుట్ ద pH ఆఫ్ యువర్ మౌత్. సో మన టంగ్ మీద పెట్టుకుని pH పేపర్ కలర్ చేంజ్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేస్తాం కదా. సో కలర్ చార్ట్ ప్రకారం మన మౌత్ యొక్క pH ఎంతో మనం తెలుసుకుని యూ హ్యావ్ టు రికార్డ్ ఇట్ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో రికార్డ్ చేసి పెట్టండి. ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ లంచ్. లంచ్ తినేసిన తర్వాత టేక్ సమ్ అదర్ రీడింగ్స్ ఆల్సో బై హ్యావింగ్ సమ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో ప్రతి గంటకి ఒకసారి, లంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గంటకి ఒకసారి మన మౌత్ యొక్క pH ఎంత ఉందో సేమ్ ఇలాగే pH పేపర్తో కలర్ చార్ట్తో తీసుకొని ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా మనం, అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనం టాబ్లెట్ ఫామ్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అవన్నీ కనుక మనం చూస్తే, సో మన మౌత్ యొక్క pH ఎలా చేంజ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, వాట్ ఈస్ ద యూజువల్ రేంజ్ ఆఫ్ pH ఆఫ్ యువర్ మౌత్, ఎసిడిక్ ఆర్ బేసిక్. సో మన మౌత్ యొక్క pH ఎంత ఉంటుంది, ఎసిడిక్గా ఉంటుందా బేసిక్గా ఉంటుందా అని అడిగాడు. ఆబ్వియస్గా బేసిక్గా ఉంటుంది, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ సెలైవా ప్రెజెంట్ ఇన్ ఆర్ మౌత్ మన మౌత్ pH వచ్చేసరికి ఆల్కలైన్గా ఉంటుంది. ఎంత మన మౌత్లో సెలైవా ఉన్నంతసేపు కూడా మన మౌత్ యొక్క pH ఆల్కలైన్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎసిడిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా తింటామంటే సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తిన్నప్పుడు కానీ లేదా వామిటింగ్స్ అలాంటివి అయినప్పుడు కానీ మన మౌత్ డ్రై అయిపోతుంది కదా. సో అలాంటి టైంలో మాత్రమే మన మౌత్ ఎసిడిక్గా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా సెలవరీ గ్లాన్స్ సెలవని ప్రొడ్యూస్ చేసి మన మౌత్ని వెట్టగా ఉంచుతాయి కాబట్టి మన మౌత్ pH ఎప్పుడు కూడా ఆల్కలైన్గానే ఉంటుంది. డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ pH ఆఫ్టర్ ఈటింగ్, తిన్న తర్వాత మీ pH వాల్యూస్ ఏమైనా చేంజ్ అయ్యాయంటే ఇట్స్ ఆబ్వియస్గా చేంజ్ అవుతాయి. ఎస్, వాట్ మే హ్యావ్ కాజ్డ్ ద చేంజ్, ఆ చేంజ్ ఎందువల్ల వచ్చింది అనుకుంటున్నారు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ వీ హ్యావ్ టేకెన్. సో మనం తీసుకున్న ఫుడ్ వల్ల చేంజ్ అయింది అండ్ అమౌంట్ ఆఫ్ సెలవా సెక్రీటెడ్ ఆల్సో. సో మన మౌత్లో సెలవా సెక్రీట్ అనే దాన్ని బట్టి కూడా pH వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, ఇన్ వాట్ కైండ్ ఆఫ్ pH డు యూ థింక్ సెలవరీ ఎంఎల్ఎస్ యాక్స్ వెల్. సెలవరీ ఎంఎల్ఎస్ ఎంజైమ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సెలవా కదా, ఆ ఎంఎల్ఎస్ ఎంజైము ఏ pH మీడియంలో యాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నాడు. సో ఇంతకు ముందు లెసన్స్లో కూడా మనం చదువుకున్నాం, ఫస్ట్ లెసన్లో ఏంటి, ఎంఎల్ఎస్ ఎంజైమ్ సారీ ఇన్ స్టొమక్ ఓన్లీ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్, ప్రోటీన్స్ మాత్రమే డైజెస్ట్ అవుతాయి స్టొమక్లో, కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ డైజెస్టెడ్ వై బికాస్ ఎంఎల్ఎస్ ఎంజైమ్ యాక్ట్స్ ఆన్ కార్బోహైడ్రేట్స్ ఓన్లీ ఇన్ ఆల్కలైన్ మీడియం. బట్ ఇన్ స్టొమక్ ద మీడియం ఈస్ ఎసిడిక్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఆ కాన్సెప్ట్ని తీసుకుంటే సో ఇక్కడ కూడా ఏమవుతుంది, సెలవరీ ఎంఎల్ఎస్ అనేది ఎక్కడ యాక్ట్ చేస్తుందంటే ఆల్కలైన్ మీడియంలో మాత్రమే యాక్టివ్గా ఉంటుంది ఎంజైమ్. ఆల్కలైన్ మీడియంలో మాత్రమే సెలవరీ ఎంఎల్ఎస్ విల్ డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్ ఇన్ టు మాల్టోస్ అండ్ డెక్స్ట్రోస్. ఓకే, డస్ ద టైప్ ఆఫ్ ఫుడ్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే ఆన్ pH ఆఫ్ యువర్ మౌత్. సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి
పిహెచ్ ఆఫ్ అ మౌత్ చేంజ్ అవుతూ ఉంటుందా అని అడిగాడు. ఎస్, ఇందాకే చెప్పుకున్నాం కదా, సిట్రస్ ఐ మీన్ వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా మన మౌత్ ఎసిడిక్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ యూ హ్యావ్ ఇటన్. సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఈ పిహెచ్ పేపర్తో మీ పిహెచ్ ఆఫ్ మౌత్ని చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు. బేస్డ్ ఆన్ ఆల్ ద అబోవ్ టెస్ట్, ఆ టెస్ట్లన్నీ మనకి ఏం చెప్తాయి అంటే సెలవా సెక్రెటెడ్ కాజెస్ ద మీడియం టు చేంజ్ టు ఆల్కలైన్. సో మన మౌత్లో ఏదైనా ఫుడ్ పెట్టుకోగానే ఎక్కువ అమౌంట్ ఆఫ్ సెలవా ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ సెలవా ఏం చేస్తుందంట, మన మౌత్ని ఆల్కలైన్గా చేస్తుంది. అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ సెలివరీ ఎంఎల్ఎస్. సో అలా ఆల్కలైన్గా చేంజ్ అవ్వడం వల్ల అందులో ఉన్న సెలివరీ ఎంఎల్ఎస్ కూడా యాక్టివేట్ అయ్యి కార్బోహైడ్రేట్స్ డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇది పిహెచ్ ఆఫ్ మౌత్ గురించి. మనం నెక్స్ట్ టాపిక్లో ఈసోఫేగస్, ట్రావెల్ ఆఫ్ ఫుడ్ త్రూ ఈసోఫేగస్ గురించి చదువుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.